పెద్దపల్లి జిల్లా కేంద్రానికి మంగళవారం సీఎం కేసీఆర్ రాక ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విజ్ఞప్తి. పెద్దపల్లి ఎమ్మెల్యే స్వగ్రామం కాసలపల్లిలో ఖాళీ అవుతున్న కారు మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న కాసలపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. గత ఎన్నికల్లో ఎవరి వద్ద పావలా తీసుకోలేదు, ఏ గుడిలోనైనా తడిపట్టలతో ప్రమాణానికి సిద్ధం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 రూపాయలకే వంట గ్యాస్, టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఎన్నికల పర్యవేక్షణ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజామిల్ ఖాన్. పెద్దపల్లిలో బీఎస్పీ ప్రజా ఆశీర్వాద సభ దద్దరిల్లడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు వణుకు, బీఎస్పీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష. పెద్దపల్లి మున్సిపల్ 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ రమణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు విజ్ఞప్తి. ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్ కు ముస్లింలు తగిన గుణపాఠం చెప్పాలి, టీపీసీసీ మైనారిటీ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ సయ్యద్ మస్రత్. బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన సిరివేల స్వప్న, కండువా కప్పి ఆహ్వానించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిరుపేదల కొండగ బీఆర్ఎస్, సంక్షేమంలో శరీరాలు ఎవరు, అభివృద్ధి తమతోనే సాధ్యం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయరమణారావు గెలుపు ఖాయం, ఫేస్ టు ఫేస్ లో ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి మాజీ ఎంపీటీసీ బొట్టుపల్లి శ్రీనివాస్.